బాధుడు అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? దేవుడు కరుణించాడు, సైకో మన మీద పగబట్టాడు, సైకో శిష్యులు మన మీద పగబెట్టారు, దేవుడు కరుణించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి అభినందిద్దాం. నేను చేసేది ధర్మ పోరాటం, అవునా కాదా? నేను అందుకే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ నాతో కలిసి నడవమని, నన్ను నడిపించమని. నడిపిస్తారా లేదా? ఏమో నడిపిస్తారా లేదా? ఏం తమ్ముళ్ళు నడిపిస్తారా లేదా? ఏంటి యువత నడిపిస్తారా లేదా? నేను పోరాడేది మళ్ళీ చెప్తున్నా, నాకేదో ముఖ్యమంత్రి పదవికి కాదు, నేను చూడని పదవి కాదు. 3 సార్లు ప్రమాణ స్వీకారం చేశాను, కానీ ముఖ్యమంత్రి పదవి అంటే ఇప్పుడు మీకు గుర్తొస్తా ఉంది తమ్ముళ్ళు. ఈ సైకోను చూసిన తర్వాత ఒక వ్యక్తి ఎంత విధ్వంసం చేయగలుగుతాడో, ఎంత భయభ్రాంతులు చేయగలుగుతాడో ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే అర్థమవుతుంది, మీ ఆవేదన చూస్తే అర్థమవుతుంది. నేను అడుగుతున్నా ఈ సైకో ముఖ్యమంత్రిని, 2003లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తండ్రి పాదయాత్ర చేశాడు సైకో, గుర్తుపెట్టుకో. ఆ రోజు నేను అడ్డుపడ్డానా? అడ్డుపడ్డానా? సహకరించానా లేదా? అది ప్రజాస్వామ్యం. నువ్వు పాదయాత్ర చేశావు నేను ముఖ్యమంత్రిగా ఉంటే, ముద్రలు పెట్టుకుంటూ తిరిగావు, చేసావా లేదా? నేను అడ్డుపడ్డానా? ఇదే సెంటర్లో మీటింగ్లు పెట్టారా లేదా? పెట్టారా లేదా? అప్పుడు లేని ఆంక్షలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఎందుకు వచ్చాయి? సైకోకు బుద్ధి లేకపోతే, జ్ఞానం లేకపోతే పోలీసులకైనా బుద్ధైనా ఉండాలి కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నాను. ఏమవుతుందా పోలీసులు, మేము చేయమని చెప్పండి. ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరికి మీకు పోస్టింగ్, నేను వస్తా బ్రహ్మాండమైన పోస్టింగ్ ఇస్తా. ఏమైపోతుంది మీకు? మేం మిమ్మల్ని చంపేస్తారా? వాళ్ళ కోసం మీరు చేసే పనులు చూస్తే మీ కాకి బట్టలే సిగ్గుపడతాయి డిఎస్పీ గారు, బాధపడుతున్నా. ఎంత బాధపడుతున్నానంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని మీరు వ్యవహరించిన తీరు, ఎన్ఎస్సి ప్రొటెక్ట్ని మీరు వ్యవహరించిన తీరు చాలా నరనరాల్లో కుంచుకుపోయే విధంగా బాధపడుతున్నాను డిఎస్పీ గారు. ఏమీ కాదు మీకు, ఒక ఊరు కాకపోతే ఇంకొక ఊరు అవుతుంది. తప్పు చేయొద్దండి, నేను ఎప్పుడు మీకు చెప్పలా తప్పు చేయమని. మీరు కూడా నా దగ్గర పనిచేశారు, చేయలేదా? ఎప్పుడన్నా చెప్పానా నేను? ఏంటివన్నీ అంటే నేను కూడా పారిపోతే ఇంకా మిమ్మల్ని తన్నినా కొట్టినా చంపినా దిక్కులేదు, అరాచకాలు అడిగేవాడే ఉండకూడదు అనుకుంటున్నారు. అడగకూడదు అరాచకాల్ని. నిలదీయాలా లేదా? పెట్రోల్ పెరిగిందా లేదా? డీజిల్ పెరిగిందా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు, నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? ఇంటి పన్ను పెరిగిందా లేదా? కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి, అవునా కాదా? ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే తమ్ముళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది, రాష్ట్రాన్ని దోచుకున్న దొంగ,
మొత్తం మీరు చూస్తే ఆ వ్యక్తికి ధన దాహం. అతను ఒక మాఫియా డాన్. అతను నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అలాంటి కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి, కోడి కత్తి డ్రామా ఆడిన వ్యక్తికి ఈరోజు మనం చూస్తే ఆస్కార్ అవార్డు వాళ్ళ తమ్ముళ్ళు. అంత పెద్ద యాక్టర్ ఇతను. ఇంకో పక్క మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఈరోజు భూమి మీది మనది, దానిపైన సర్వే రాళ్ల పైన బొమ్మ జగంది, పట్టాదారు పాస పుస్తకం మీది, దానిపైన బొమ్మ ఇల్లు మీది, దాని మీద స్టిక్కరు. అందుకే అడుగుతున్నా, ఇల్లు నాది, స్టిక్కర్ నీది, భూమి నాది, సర్వే రాయి పైన బొమ్మ నీది, పట్టాదారు పాస పుస్తకం నాది, దానిపైన బొమ్మ నీది. ఎవడబ్బ సొమ్ము సైకో అని అడుగుతున్నా. ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గట్టిగా చెట్టు చప్పట్లు చెప్పండి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఈ సైకో వల్ల రాష్ట్రం 37 ఎన్నికలు వెళ్ళిపోయింది, రైతులు నాశనం అయిపోయారు. గిట్టుదాట పాట ఇంకో పక్క మీరు చూస్తే ఈ ముఖ్యమంత్రి ఏ పని చేసినా అది స్కీమ్ అంటాడు, అందులో స్కామ్ ఉంటుంది. స్కాముల ముఖ్యమంత్రి, కుంభకోణాల ముఖ్యమంత్రి, డౌన్ డౌన్. ఇంకో పక్క ఇప్పుడే నాకు రైతాంగం కనపడి చెప్పారు, ఏం తమ్ముళ్ళు గిట్టుబాటు ధర వస్తా ఉందా, ధాన్యాన్ని కొంటున్నారా? నిన్ననే శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనలేదని అడిగితే ఎస్పీ వాళ్ళ మీద కేసు పెట్టించి కడాన 14 మందిని అరెస్ట్ చేశారు. ధాన్యం కొనమని అడిగితేనే కేసులు పెట్టే మీరు, ఎవడు కొనకపోతే ఈ రైతు ఏం కావాలని అడుగుతున్నా. రైతు వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఈ రైతు యొక్క మీరు అమ్ముకోవాలి తమ్ముడు, వాళ్ళు అమ్మనేరు కదా. మీ ధాన్యం, పీడిఎస్ ధాన్యం మొత్తం ఒక ఆయన కాకినాడలో ఉన్నాడు పోర్ట్లో పెట్టుకొని, కాకినాడ ఎమ్మెల్యే వాళ్ళ నాన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ తమ్ముడు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఇండియా నుంచి మొత్తం బియ్యం వేరే దేశాలకు ఎగుమతి అయిపోతా ఉంది, స్మగ్లింగ్ అవుతా ఉంది. అడిగితే మన మీద దాడి చేస్తారా మీరు? ఇంకో పక్క తమ్ముళ్ళు, అక్వా రంగం మొత్తం కుదేలైపోయింది. తెలుగుదేశం పార్టీ అమలో అక్వా రంగానికి ప్రాధాన్యత ఇచ్చింది, నేను దేశంలోనే అగ్రస్థాయిలో పెట్టింది నేను. ఈరోజు అక్వా రైతులు మొత్తం దెబ్బతిన్నారు. నేను ఆ రోజు 6 రూపాయలు 7 రూపాయలు ఉంటే 2 రూపాయల 50 పైసలు చేశాను. ఈయనొచ్చి కావాలని కళ్ళబొల్లి మాటలు మాట్లాడి 1.50 రూపాయలు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు 6-7 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, అక్వా రైతులకి 1.50 రూపాయలకే కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం.